ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్న టీడీపీ, జనసేన సహకారం ఇచ్చిపుచ్చుకుందాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు చంద్రబాబు, పవన్ రెడీ అయ్యారు. ఇంతకీ పవన్ మీద బీజేపీ పెట్టుకున్న ఆశలేంటి? ఇద్దరి ప్రచారం బీజేపీకి భారీ ప్లస్ కాబోతోందా? బీజేపీని కలుపుకుని కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టాప్ లేపింది. అద్భుతమైన మెజారిటీతో సర్కార్ ఏర్పాటు చేసింది. పొత్తులో ఉన్న పార్టీలుగా ఒకరికి ఒకరం సహకారం అందించుకోవాలి అన్నట్లుగా బీజేపీ కోసం చంద్రబాబు, పవన్ ఓవర్ టు మహారాష్ట్ర అంటున్నారు. జమిలి దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ మహారాష్ట్ర ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతుగా చంద్రబాబు, పవన్ ప్రచార బాధ్యత తీసుకున్నారు. తెలుగు జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఇద్దరు ప్రచారం చేసేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్రలో 2 రోజుల పాటు 5 సభలు, 2 రోడ్షోలలో పాల్గొనబోతున్నారు పవన్. మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. 16న నాందేడ్ జిల్లా డెగ్లూరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొననున్న పవన్, తరువాత అదే జిల్లాలోని భోకర్ నియోజకవర్గంలో, ఆ తరువాత లాతూరులో జరిగే మరో బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తారు. అదే రోజు రాత్రి షోలాపూర్ సిటీలో రోడ్షోలో పాల్గొంటారు. 17న విదర్భ ప్రాంతానికి వెళ్లనున్న పవన్ చంద్రపూర్ జిల్లాలోని బల్లార్పూర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పుణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్షోలో, అక్కడి నుంచి కస్బాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. మహారాష్ట్రలో పవన్ పర్యటించే ప్రాంతాల్లో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్నారు. పైగా పవన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో పవన్ సభలతో అక్కడ ఓట్లు మరింతగా పెరిగే అవకాశాలుంటాయని బీజేపీ అంచనా వేస్తోంది. గతంలో తెలంగాణలోనూ ఎన్డీఏకు అనుకూలంగా పవన్ ప్రచారం చేశారు. గతంలో కర్ణాటకలోనూ బీజేపీ కోసం పవన్ ప్రచారం నిర్వహించారు. ఇక సనాతన ధర్మ పరిరక్షణ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న చర్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్రం జమిలి నిర్ణయానికి మహారాష్ట్ర ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. దీంతో బీజేపీ ఈ ఎలక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మిత్రపక్షాలను కూడా బరిలోకి దింపుతోంది.